ర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు వరకుమార్ ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలో అభ్యాసం వన్ పాయింట్ ఫైవ్ సంవర్గ మానంలో ఉన్నటువంటి ఫిఫ్త్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేద్దాము సో ఏ విధంగా చేద్దాము స్టూడెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చాలాసార్లు ఫోర్ మార్క్స్ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటిది చూడండి ఏమడుగుతున్నాడో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై అయినా టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని నిరూపించండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్ సో చూద్దాము ఏ విధంగా మనం సొల్యూషన్ చేద్దాము సో మనకి ఏమని ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్వై అని ఇచ్చాడు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై అని ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై సో ఇది మనకి ఇచ్చినటువంటి దత్తాంశము మనం చూపించాల్సింది ఏంటి ఏం కనుకోవాలి టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని నిరూపించండి అంటున్నాడు సో నేను ఏం చేస్తున్నా అంటే ఇచ్చినటువంటి ఈ సమీకరణానికి ఇరువైపులా టూ ఎక్స్ వై యాడ్ చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ఉంది కదా దీనికి ఇది సమీకరణం ఒకటి అనుకుందాము సో దీనికి ఏం చేస్తున్నా అంటే నేను సమీకరణం ఒకటికి ఇరువైపులా టూ ఎక్స్ వైని కలుపగా టూ ఎక్స్ వైని కలుపగా సో నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఈ సమీకరణానికి ఏం చేస్తున్నా టూ ఎక్స్ వైని కలుపుతున్నా అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఏమవుతుందో చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది నేను ఏం చేస్తున్నా టూ ఎక్స్ వై కలుపుతున్నా సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి సో రైట్ సైడ్ ఏముంది మనకు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ఉంది సో మళ్ళీ ఏం చేస్తున్నాను నేను ఇటువైపు కూడా టూ ఎక్స్ వై కలిపాను సో రెండు వైపులా టూ ఎక్స్ వై కలిపాను సమీకరణ ఒకటికి సో ఈ విధంగా ఎందుకు కలిపా మన నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది స్టూడెంట్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనం టూ ఎక్స్ వై యాడ్ చేశాం సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇది ఏ రూపంలో ఉంది సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై అని ఏమని రాయచ్చు అంటే

ట్వంటీ సెవెన్ ఎక్స్ వై వచ్చింది సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇరువైపులా లాగ్ అప్లై చేద్దాం సో లాగ్ అప్లై చేయగా ఇప్పుడు లాగ్ అప్లై చేయగా చూద్దాం ఏమవుతుందో లెఫ్ట్ సైడ్ మనకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా సో లాగ్ అప్లై చేస్తే అది మనకి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ కూడా మన లాగ్ అప్లై చేసినట్లయితే లాగ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై అవుతుంది లాగ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై అవుతుంది సో స్టూడెంట్ ఏం చేసాం జాగ్రత్తగా చూడండి సో ఇచ్చినటువంటి సమీకరణం తీసుకున్నాము రెండు వైపులా టూ ఎక్స్ వై యాడ్ చేశాము అది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టూ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై అయింది లాగ్ అప్లై చేశాము సో లాగ్ ఆఫ్ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై అయింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి సో మనకి ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా సో ఇది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉంది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈక్వల్ టు ఎమ్ ఇన్ టూ లాగ్ ఎక్స్ అవుతుంది కాబట్టి సో దాని నుండి మనం ఈ విధంగా రాయచ్చు ఎమ్ఇన్ టూ లాగ్ ఎక్స్ అంటే టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఎక్స్ అనేది ఎక్స్ అనుకుందాం ఇది వై అనుకున్నట్టే లాగ్ ఎక్స్ ఇన్ టూ వై రూపంలో ఉంది కాబట్టి దాన్ని మనం ట్వంటీ సెవెన్ ఎక్స్ ఒకటి రాస్తున్నా ప్లస్ లాగ్ వై అని రాస్తున్నా సో ఇక్కడ మనం రెండు ఫార్మ్లాస్ అప్లై చేసాము అవేంటో ఒకసారి చూద్దాము సో సిన్స్ ఏమేం ఫార్మ్లా సప్లై చేసామంటే లాగ్ ఎక్స్ టు ది ఫోర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ఇన్ ఇంటూ లాగ్ ఎక్స్ అని చేసాము నెక్స్ట్ లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ స్టెప్ రాసాము సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా నేను ఏముంది లెఫ్ట్ సైడ్ టూ ఇంటూ లాగా ఆఫ్ ఎక్స్ ప్లస్ వాయ్ టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాయ్ ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ ఇది కూడా లాగ్ ఎక్స్ ఇంటూ వై రూపంలో ఉంది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయచ్చు సో లాగ్ ఎక్స్ అంటేనేమో ట్వంటీ సెవెన్ ప్లస్ వై అంటేనేమో ఇక్కడ ఎక్స్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది లాగ్ వై ఆ విధంగానే రాద్దాము సో మళ్ళీ మనం లెఫ్ట్ సైడు టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనం లెఫ్ట్ సైడ్ మనం ఏమైతే కనుక్కోవాలో అది లెఫ్ట్ సైడ్ అదే ఉంది ఏముంది టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఇది నేను చేంజ్ చేయకుండా అలానే రాద్దాము సో లాగ్ ట్వంటీ సెవెన్ని మనం త్రీ టు ది ఫోర్ త్రీ అని రాయొచ్చు ట్వంటీ సెవెన్ ఏమని రాయచ్చు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ కాబట్టి త్రీ టు ది పవర్ త్రీ రాస్తున్నా డైరెక్ట్గా ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఒకటే స్టెప్ నేను ఇక్కడ ఏం మార్చానంటే ట్వంటీ సెవెన్ని త్రీ టు ది పవర్ త్రీ అని రాశాను సో మళ్ళీ ఇది టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అలానే రాద్దాము సో ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉంది ఎం ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఇది త్రీ ఇంటూ లాగ్ త్రీ అవుతుంది త్రీ ఇంటూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఈ రెండు టర్మ్స్ అలానే రాసాను సిన్స్ ఇక్కడ మన లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ ఈ ఫార్ములా యూజ్ చేశాను సో ఇప్పుడు టు ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఇదే మనం నిరూపించాల్సింది ఒకసారి చూడండి టు ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్వాయ్ సో ఇది మనం చూపించాల్సినటువంటిది సో దట్స్ ఆల్ సో స్టూడెంట్ ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి ఇది ఫిఫ్త్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో మనం సిక్స్త్ ప్రాబ్లం నేర్చుకుందాం